సార్ మీరు చెప్పినట్లే వాళ్ళకి మా పెంట్ హౌస్ రెంట్ కి ఇచ్చాను సార్ థాంక్యూ రామకృష్ణ గారు ఎక్కడికి ఎక్కడికి రావాలో చెప్పు వికారాబాద్ తోట దగ్గరికి రా అది చాలు మృణాలిని హవేలీకి వచ్చిందా లేదే ఎవరు చెప్పారు పాణం తీస్తుందయ్యా ఈ అరుపులతోటే శివులకి ఎంత బందోబస్తు చేసుకున్నా ఈ అరుపులకి రక్తంగా ఆరుతుందా ఎవరక్కడా ఎవరక్కడా అసలు నీకు ఎవరు కావాలా ముందు నా కట్లు విప్పు కట్లు అమ్మమ్మమ్మమ్మ నువ్వు కట్లపాముయే కట్లిపితే బుస్ అని కాటేస్తావు మర్యాదగా నా మాట విన్నావనుకో నిన్ను పల్లకులో కూకోబెట్టి మీ ఇంటి దగ్గర దింపుతా అసలు నువ్వెవరు నేను ఎవరు ఏయ్ నేను ఎవరా వెయ్యోసారి ఈ ప్రశ్న నన్ను వెయ్యోసారి అడుగుతున్నావు ఇంకోసారి అడిగితే కుయ్యో మర్రో అనేలా నా విశ్వరూపం చూపిస్తా లబజబలబ నన్నే మర్చిపోయేంత పొగరా నీకు నేనెవరో నేనెవరో గుర్తుకురానంత కండ కావరమా కావరమా వరమా వరమా నువ్వెవరో నిజంగా నాకు తెలీదు పోనే అబద్ధంగా తెలుసా చెప్పమ్మా చిట్టే చిట్టి ఏంటి వద్దు అంత తల తిరుగుడొద్దు బాగోదు అస్సలు బాగోదు నాకు గాని తిక్క గాని రేగిందంటే నీ పంబరేపుతా నేనెవరో గుర్తొచ్చేలా చేయడం కాదు నీ గత 7 జన్మలో సినిమాల్లో గిర్రని రీలు తిరిగినట్టుగా నీకు గుర్తొచ్చేలా చేస్తా నేను చక్రవర్తిని వక్రమూర్తిని ఈ ఫైల్ ఉండ్లా ఇదియా నీ పేరు మీద ఉన్న 1 కోటి రూపాయల ఆస్తిని నువ్వు నాకు స్వయంగా రాసిస్తున్నట్టుగా తయారు చేయించిన డాక్యుమెంట్స్ నీ ముందుంచుతున్నా నువ్వు చేయాల్సింది ఒకటే మర్యాదగా ముద్దుగా ప్రేమగా అభిమానంగా అందంగా ఇంకా శానా 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 శానాగా నీ స్వహస్తాలతో సంతకం చేసి చేతులు దులిపేసుకోవడం అర్థమైందా ఆస్తి ఏంటి ఈ డాక్యుమెంట్స్ ఏంటి నేను సైన్ చేయడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ముర్రు అంటే విరువేంటి నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావే వద్దు అంత సాహసం చేయకు నేను భరించలేను నేను నువ్వు అనుకున్నంత మంచి వాణ్ణి కాను నిజం నా మాట నమ్ము నిన్ను నమ్మితే నన్నే ఆమెతావుగా ఆ మాత్రం తెలివి లేదనుకున్నావా కోనా అంత వెర్రోణ్ణి అనుకుంటున్నావా నెరజానా కళ్ళబొల్లి మాటలతో నన్ను బుట్ట కింద పెట్టాలనుకోకు కోడి పెట్ట కోడి పెట్ట అయ్యో అయ్యో అయ్యయ్యయ్యో లబజబలబ సూడు పాప క్వరమీను శాప నాడుగు జాడల్లో నడుస్తూ నాలా బ్రెయిన్ ఆఫ్ లాగా నటిస్తూ నన్నే బోల్తా కొట్టిద్దాం అనుకుంటున్నావేమో బుల్బుల్ పిట్ట కొత్తిమీర కట్ట కుదరదమ్మా దిష్టి బొమ్మకే దిష్టి బొమ్మకే దిష్టి కొట్టేంత రేంజ్ నాది అఫ్సాల్ నువ్వెంత నువ్వెంతే నువ్వు మంచంలో నల్లి లాంటి దానివి నలిపేస్తా కొట్టు చంపు చచ్చా పీడ పోతుంది నాకి బాధన్న తప్పుతుంది నా కొడుకు ఎక్కడున్నాడో నా బాబు ఎక్కడున్నాడో బాబు
చూపిస్తా. నీ కొడుకు ఎక్కడున్నాడో ఎత్తుకొచ్చి చూపిస్తా. సంతకం సంతకం చేస్తావో, ఓ డాక్యుమెంట్ మీద సంతకం చేస్తావో. నిజంగా నా కొడుకును చూపిస్తావా? ఏడి, ఎక్కడున్నాడు? వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. నువ్వు కలవరిస్తున్నావనే పిలిపిస్తున్నా. నీతో డాక్యుమెంట్ మీద సంతకం చేయించటానికి పిలిపిస్తున్నా. వాణ్ణి చూపిస్తే ఏం చేయమన్నా చేస్తాను. సంతకం సంతకం చెయ్యి చాలు. వాడెప్పుడు వస్తాడు? నిజంగా వస్తాడా? షట్. వాడి మీద అనుమానమా? నా మీద అనుమానం? నాకు నీ మీదే అనుమానం. ఎందుకు? మాట నిలబెట్టుకోవటం నీ జాతకంలో లేదుగా. అందుకు లేదు లేదు, మాట మీద నిలబడతాను. ఒకవేళ తప్పితే నీ కొడుకు ప్రాణాలు నీ ముందే బొందు నుంచి తప్పుతాయి. లేదు, అస్సలు తప్పను. నా కొడుకు నాకు చూపించు. చూపిస్తా, కొద్దిగా ఊపిక పట్టు. లభజబలవా, నీ కొడుకును చూపిస్తా. నీ బ్రెయిన్ ఆఫ్ నాటకానికి తెరవేస్తా. నీ ఆస్తి మొత్తం నా జేబులో తోస్తా. వస్తా. రేయ్, ఎవడ్రా అక్కడ? సార్, ఇది చూడటానికి అమాయకంగా ఉంటుంది, కానీ పక్కా 420. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ అందరిని ఎత్తిన కుచ్చు టోపీ పెట్టి పారిపోగలదు. రెప్పవాల్చకుండా ఎదురుగా కూర్చొని కాపలా కాయండి. తేడా వస్తే తోలు తీస్తా. అర్థమైందిరా? తోలు తీస్తా. సేపట్లో మా అమ్మని చూడబోతున్నాను, ఇంటికి తీసుకొచ్చుకోబోతున్నాను. ఆ ప్రతాప్గఢ్ కంటే చక్రవర్తి బెటర్. ఓపెన్ గా డీల్ మాట్లాడుతున్నాడు. సందీప్ని ఫాలో అయితే మృణాల్ని జాడ తెలిసిపోతుంది. వీ డెఫినెట్గా బ్రెయిన్ ఆఫ్ చక్రవర్తి దగ్గరికి వెళ్తున్నాడు. జాగ్రత్తగా అటాక్ చేసి మృణాలని ఎత్తుకుపోవాలి. మా అమ్మ ఇంటికి వచ్చేసిందని ప్రతాప్ గారితో అబద్ధం చెప్పాను. వాడు ఇంకా ఆ షాక్లోనే ఉండుంటాడు. ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. సావరి, నన్నే ఏడిపిస్తాడా? మీ అమ్మ ఇంటికి వచ్చిందని చెప్తే అంత ఈజీగా నమ్మేస్తాననుకున్నారా? ఏసీపీని మోసం చేయడం అంత ఈజీ కదరా అన్నాయ్. వస్తున్నా, నీ వెనకాలే వస్తున్నా. ఆ ప్రతాప్ గారికి నా మీద అనుమానం వచ్చి ఇంటి మీద పడి గొడవ చేయకముందే అమ్మని ఇంటికి తీసుకువెళ్ళాలి. మిగతా కదంతా అమ్మే చూసుకుంటుంది. నేను పట్టించుకోక్కర్లేదు, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు.
బ్రెయిన్ ఆఫ్లో ఉన్న మృణాలని సందీప్ని చూసినా గుర్తుపట్టదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడకముందే వాళ్ళిద్దరిని దూరం చేస్తే మృణాలని నేను అనుకున్న విధంగా ఆడించొచ్చు. అమ్మా వస్తున్నానమ్మా. ఇక్కడికే కదా రమ్మన్నాడు, టైం కూడా అయిందే. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కుంటారు. ఇట్లాంటి తింగర యాషాలు చిలిపి చేస్తలు నేనుగా ఇంకెవరు చేస్తారా బాయా? భయంతో గుండె జారిందా? నీ పని అయిపోయింది అనుకున్నావా? నువ్వు నా చొక్కా పట్టుకుంటే నేను నీ పేక పట్టుకుంటా, చచ్చూరుకుంటావు. మా అమ్మే అది ఎక్కడ? మీ అమ్మే ఉన్న చెక్క బొమ్మ ఇట్ట జేబులో పెట్టు తిరగటానికి ఉంది అమ్మా. మీ అమ్మ నా సేఫ్ కస్టడీలోనే ఉంది, టెన్షన్ పడకు. యూ రిలాక్స్, రిలాక్స్, అగైన్ రిలాక్స్ సినరాజా. మా అమ్మని ఎందుకు కిడ్నాప్ చేశావు?
తీరిగ్గా మీ అమ్మతో ముచ్చట్లాడుకుందామని. వెర్రి ప్రశ్నలేస్తే ఇలాగే తొర్రి సమాధానాలు చెబుతా. కిడ్నాప్ ఎందుకు చేస్తారో తెలీదా? ఆస్తి కోసం. మీ అమ్మ పేరు మీద ఉన్న కోట్ల రూపాయల ఆస్తిని నాకు రాయించుకోవడానికి, డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించుకోవటానికి మీ అమ్మను నేను కిడ్నాప్ చేశాను. అది మా అమ్మ సంపాదించుకున్న ఆస్తి, నీకెలా ఇస్తుంది? సంపాదించుకుందా, గుంజుకుందా, కథలు చెప్ప మాకు. మీ అమ్మ చరిత్ర పూర్తిగా తెలిసిన వాణ్ణి. నా చెవిలో పూలు పెట్టమాక. రూపని బెదిరించి బలవంతంగా ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంది మీ అమ్మ. దట్స్ ప్యూర్లీ మై ఫ్యామిలీ ఇష్యూ. ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అబ్బాయా, నేను వరుసక రాజావారికి తమ్ముణ్ణి అవుతాను, వరుసకు మీ అమ్మకు నేను బావనవుతాను, వరుసకు నేను నీకు బాబాయినవుతాను. రొటేషన్ లో ఆస్తి నాకు వస్తుంది. ఎప్పుడొస్తుంది? లుక్, నాకు మీ అమ్మకి మధ్య ఈ ఆస్తి పోరాటం ఇప్పటిది కాదు, క్రీస్తు పూర్వం నుంచి నడుస్తోంది. అది ఈ రోజుతో ముగుస్తుంది. ఎస్, అలా పిచ్చి మొహం వేసుకుని చూస్తావేంటి? డౌటా? అసలు ఈ పాటికే మీ అమ్మ ఆస్తి డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాల్సింది. కానీ నాటకాలాడుతోంది, తప్పించుకోవటానికి మార్గాలు వెతుకుతోంది. అసలు అంత ఈజీగా బుట్టలో పడటానికి ఈ చక్రవర్తి వెర్రోడు కాదు, వెర్రి వెంగళప్ప కాదు. కూసంత తెలుగున్నాడా బాయా? అందుకే మీ అమ్మతో నాకు కావలసిన పని చేయించుకోవడానికి ఆడమన్నట్టుగా తలాడిస్తూ వస్తున్నా. నా కొడుకుని తీసుకొస్తేనే సంతకం చేస్తాను అంది. ఎంకమ్మా, కొడుక్కిన సంతకానికి సంబంధం ఏమిటే అని అడగలా. ఎంటనే నీకు ఫోన్ కొట్టా, ఏడక రమ్మన్నా. దట్స్ ఇట్ బాబా, దట్స్ ఇట్. నాతో వచ్చి మీ అమ్మకు చెప్పి ఆస్తి డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించావనుకో, కథ సుఖాంతం. లేదనుకో, మీ జీవితాల్లో సుఖం అంతం. అర్థమైందా? ఒప్పుకుంటే నిన్ను నాతో తీసుకువెళ్తా, ఒప్పుకోకపోతే మీ అమ్మను యమధర్మరాజు మోసుకెళ్తాడు. చాయిస్ ఇస్ యువర్స్. వద్దు, మా అమ్మ నేను చేయదు. డాక్యుమెంట్స్ మీద నేను సైన్ చేయిస్తాను. గుడ్, దట్స్ ద స్పిరిట్. కొడుకంటే నీలా ఉండాలా. వెళ్దామా? వెళ్దాం. అబాబాబా, కాలినడకన వెళ్దామయ్యా, రా. ముక్కు చూడికెళ్దాం అబ్బాయా, ఆడ ఆ పులి మేలు కనపడతాంలా, ఆడకెళ్దామయ్యా. చూడు చూడు, ఇట్టు చూడు, చూసుకుంటూ వెళ్దామయ్యా. కొడుకుని తీసుకొస్తానని వాడెళ్ళిపోయాడా? ఏమైపోయాడ్రా? నిన్నరా? చిచ్చి, దున్నపోతు. నా టెన్షన్ వెళ్ళకే అర్థమవుతుంది. ఇంకా ఎంత దూరం? నువ్వు మూసుకొనే నా వెనక నడుస్తా ఉండు.
దండట్టుకునే అయ్యా, నీకోసం దండెట్టుకుని ఏడా కూకుందనుకుంటున్నావా? మూసుకొని నడువు నడువు. ఇక్కడే సేఫ్ లాకర్ లో పెట్టినట్టుగా మీ అమ్మను తజ్జగా కుర్చీలో కూర్చోపెట్టి కట్టేశా. కాళ్ళు చేతు కట్టి పడేశా. మా అమ్మని తాళతో కట్టేస్తా. అచ్చూసిన ఆంబోతు దొరికితే ఎవడైనా ఇలాగే చేస్తాడు. కాళ్ళు చేతులు కట్టి పడేస్తాడు. మాట వినేలా చేసుకోవాలి. ఈడు కదిలాడనుకో, కాల్చి పారేసాయి.